సమస్యల సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన చేనేత వస్త్రాలకు భరోసానిచ్చే నేతన్న నేసాన్ని మనం కొద్ది నెలల క్రితమే పెడనలో చూశాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు, నేతన్న నేసం, వాహన మిత్ర, లానేసం, ప్రజా సంక్షేమమే పరమావధిగా, ప్రజాభిమానమే ఆస్తిగా, పేద ప్రజల అభ్యసన రజత ధ్యేయంగా పనిచేస్తూ అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కంకణబద్ధుడై నిర్విరామంగా కృషి చేస్తున్న నిత్య శ్రామికులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. భూ సమస్యల పరిష్కారానికి నిషేధిత భూముల జాబితా నుండి షరతు గల పట్టాల భూములను తొలగింపు కార్యక్రమంలో లబ్ధిదారులతో కూడి ఈరోజు ఒక ఫోటో సెషన్ కొరకు లబ్ధిదారులతో ముచ్చటిస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. చీకటి తొలగింది, వెలుగు భరోసా తమ జీవితాలలో నింపి తమకు చేరువైన ప్రేసమ ముఖ్యమంత్రి వర్యులతో రైతన్నుల కరస్పర్శ, ఆత్మీయ ఆలింగనం, పలకరింపులు. పాలన సామాన్య ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు చేరువ కావాలని, అభివృద్ధి ఫలాలు అందరికీ పారదర్శకంగా ఇంకా మరింత మెరుగ్గా అందాలన్న సమున్నత లక్ష్యంతో మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ సత్వర అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి, సమానాభివృద్ధి, సర్వజనాభివృద్ధి, సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన వికేంద్రీకరణ 47 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత కొత్త జిల్లాలతో జిల్లాల పునర్వ్యవస్థీకరణ, ప్రజలకు మరింత చేరువగా పాలన పథకాలలో అమలులో మరింత వేగం, అన్ని ప్రాంతాల సమతులాభివృద్ధి, ప్రజా సౌకర్యం, పరిపాలన సౌలభ్యం ఒకే ప్రాంగణంలో అని Thank you.
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వాల్మీకి, బోయ, బెంతు, ఒరియా సామాజిక స్థితిగతులపై